తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అప్లికేషన్ల స్వీకరణ అనేది ముగిసింది డిసెంబర్ ఆరో తేదీ వరకు దాదాపుగా కోటి అరవై లక్షలకు పైగా అప్లికేషన్స్ అయితే వచ్చినట్లు అధికారులు అయితే ధృవీకరించారనమాట వీటన్నింటినీ కూడా జనవరి ఏడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు వెరిఫికేషన్లో భాగంగా ఆన్లైన్ అనేది చేయడం జరుగుతుంది సో దీనిలో భాగంగానే ఇప్పుడంతా కూడా రిపబ్లిక్ డే నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేవి అందించబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది మహాలక్ష్మి పథకం రెండవ హామీపై సర్కారు అనేది కసరత్తు చేస్తుంది రేషన్ కార్డు లేని వారి దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేయనున్నారు లబ్దిదారుల తుది జాబితా తర్వాతే బ్యాంక్ అకౌంట్ల వివరాలని సేకరిస్తారు పదిహేడు నాటికి కంప్యూటీకరణ పూర్తి చేయాలని ఆదేశం పది రోజుల పాటు ఆయా శాఖల మీ సేవ సిబ్బందికి వాడుకునే వెసులుబాటు ఇక గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో తీపిిక అభివృద్ధి అందించబోతుంది మహిళలకు రెండు వేల ఐదు రూపాయల స్కీమ్ను అమలు చేసేందుకు ఆ సంబంధించిన ప్రకటన సీఎం రిపబ్లిక్ డే రోజున ప్రకటించనున్నట్టు తెలిసింది ఫిబ్రవరి నుంచి ఆ స్కీమ్ను అమలు ప్రక్రియ మొదలు పెట్టడంతో పాటు ఉత్పన్నమయ్యే సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాన్ని మరింతగా పకడ్బందీగా అమలు చేసే ప్రయత్నంలో సర్కారు ఉంది లబ్దిదారుల గుర్తింపు తుది జాబితాను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికార గణాలను మనకి రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది లబ్దిదారుల తుది జాబితా జారీ అదేవిధంగా ఆ తర్వాతనే బ్యాంక్ అకౌంట్ల వివరాలు స్వీకరించే విధంగా అవకాశం ఉన్నట్లు తెలిసింది రేషన్ కార్డు లేకుంటే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులెవరు అని గుర్తించే ప్రక్రియను కూడా ఈ నెల పదిహేడు తర్వాత మొదలు పెట్టనుంది ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ శనివారంతో పూర్తయింది వాటిని ఈ నెల పదిహేడో తేదీ వరకు కంప్యూటీకరణ చేసేందుకు అధికార యంత్రాంగం చకచక ఏర్పాట్లు చేస్తుంది దీనిపై కలెక్టర్లతో ఇప్పటికే సీఎస్ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేశారు మండల కేంద్రంలోని ఐకేపీ ఉపాధి హామీ రెవెన్యూ ఎంపీడీఓ విద్యా వ్యవస్థ అగ్రికల్చర్ తదితర శాఖల్లోని సిబ్బందితో కంప్యూటరీకరణ చేయనున్నారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు పది రోజుల పాటు ఈ డేటా ఎంట్రీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు కంప్యూటర్ పై అవగాహన ఉన్న మీ సేవా కేంద్రాల సిబ్బందిని గాని నిరుద్యోగ యువతని గాని ఈ పది రోజుల పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా వినియోగించుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకు వారికి అదనంగా కొంత మొత్తం రుసుము కూడా చెల్లించే అంశాలను కూడా పరిశీలిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క దరఖాస్తు ఎంట్రీ చేసినందుకు ఐదు రూపాయలు చెల్లించాలని అధికారులు అంశాన్ని పరిశీలిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పదిహేడు నాటికి దరఖాస్తులనేవి కంప్యూటీకరణ చేయాలనే స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది కంప్యూటీకరణ చేసే సమయంలో పొరపాట్లు దొరలకుండా ఇప్పటి వరకు గ్రామాల్లో కేటాయించిన స్పెషల్ టీముల దగ్గర నుండి పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది టీముల వారిగా ఆయా గ్రామాల యొక్క దరఖాస్తులను ఎంట్రీ చేయాల్సిన బాధ్యతను ఎంపీడీఓలకు ఎంఆర్ఓలకు చేరున్నారు ఐదేండ్ల పాటు అందించబోయే ఆరు గ్యారెంటీలు సహా అన్ని రకాల సమస్యలపై ప్రత్యేక దరఖాస్తులను కూడా ప్రజాపాలనలో అధికారులు సేకరించారు వాటి వివరాలను కూడా ప్రత్యేకంగా నమోదు చేసేలా పోర్టల్లో అవకాశాలు కల్పిస్తున్నారు ఇక రేషన్ కార్డు లేని వారికి ఎలా అని చాలా మందికి అయితే డౌట్ వస్తుంది రేషన్ కార్డు ఉన్న మహిళలకు మహాలక్ష్మి పథకంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందించడం సులువుగా ఉంటుంది ఇదే సమయంలో రేషన్ కార్డు లేని వారు తమ పరిస్థితులు ఏంటని ఆందోళన చెందుతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించినది కూడా స్పష్టమైన ఆలోచనలతో ఉన్నట్టు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది ఈ మేరకు రాతపూర్వక ఆదేశాలు రానప్పటికీ డేటా ఎంట్రీ పూర్తి కాగానే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్న వారి కుటుంబ వివరాలను అధికారులతో ప్రత్యేకంగా సర్వే చేయించి వారి అర్హతపై గ్రామ పంచాయతీల ద్వారా తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది ఈ విధంగా నూతన రేషన్ కార్డుకు అర్హులుగా ఉండి గుర్తించిన వారికి కూడా మహాలక్ష్మి పథకాన్ని అన్ని పథకాలు అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది లోక్సభ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చే లోపే వీలైనంత వరకు ఎక్కువ మంది లబ్ధిదారులకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ సర్వ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది